कांग्रेस पार्टी दिवाल दिशन पार्टी दरिद्रम पार्टी कोत्तगा एदो अवतारम एत्ति वरंगल डिक्लरेशन अनी रच्चबंड कार्यक्रमालन्नी इप्पुडु कोत्त कोत्तगा मल्ल मोदलु पेट्टायि मनं चूस्तुन्नां रैतुल कोसं వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళే ఇదంతా పరిపాలించారు కదా. ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచన చేసిరా వాళ్ళు? రైతుల కోసం వాళ్ళ ప్రభుత్వంలోనే కదా, మా 8 ఏళ్ల ముందు గత 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా ప్రభుత్వంలో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఎవరన్నా రైతుల కోసం పట్టించుకురా? రోజు ఆత్మహత్యలే. ఒక ఫెర్టిలైజర్ దొరకకపోవు, ఒక మన మన సీడ్ దొరకకపోవు, ఒక నీళ్ళు ఉండకపోవు, ఒక కరెంట్ ఉండకపోవు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అంత దరిద్రంగా ఉండే అవన్నీ మర్చిపోయిరా ఇంత చెల్తే? అవన్నీ ప్రజలు చూసే కదా మిమ్మల్ని మాయం మైమర్పించేసి మొత్తం మాయం చేసేసారు మిమ్మల్ని. మిమ్మల్ని మొత్తం ఏ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ గెలిచింది. మీరు చూడండి, ఎక్కడ కాంగ్రెస్ ఉంటే, మొన్న కూడా 5-3 వీకినాయి మళ్ళా. యాడ కాంగ్రెస్ ఉందనుకో ఆడ బీజేపీ, యాడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా నిలబడ్డాయి. వాళ్ళు ప్రజల కోసం చేశారు కాబట్టి గట్టిగా నిలబడ్డాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అవన్నీ కూడా బీజేపీ పోయింది. ఇదేమో దివాల్ తీసిన పార్టీ, ఇప్పుడు కాబో దివాల్ తీయబో పార్టీ కూడా బీజేపీ పార్టీ. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం, రేవంత్ రెడ్డి పెద్దగా నిన్న మా జిల్లాకు వచ్చిండు, మా మండలానికి వచ్చిండు, మా ఊరికి వచ్చిండు. వచ్చి రచ్చబండనంట, రచ్చబండ అది ఏం రచ్చబండనో, రుచ్చబండ బటబాజి బండ. వీడో పిసిసి ప్రెసిడెంటు, వీడో దొంగరెడ్డి, వాడు రెడ్డి అవాడు, మా రెడ్డి అనేవాడు దొంగ. వాడు ఏం చేసిండని వాడి జీవిత చరిత్ర చూడరి. వాడు మా సీఎం కేసీఆర్ని పట్టుకొని తిరుతాడు, మా కేటీఆర్ని పట్టుకొని తిరుతాడు. తెలంగాణ మార్పుడు మా సీఎం కేసీఆర్ గారు, మన తెలంగాణ ఫ్యూచర్ మా కేటీఆర్. ఇవాళ దావుస్ పోయిండు, లండన్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలతో అన్ని మాట్లాడేస్తున్నాడు. మా హైదరాబాద్కు రండి, మా తెలంగాణకు రండి, మీరు మంచి ఇండస్ట్రీస్ వండి రండి, మీకు మంచి పెట్టుబడులు పెట్టండి, మీకు జాగాలు ఇస్తాం, మీకు అన్ని ఇస్తాం, మా తెలంగాణ ప్రజలకు యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దేశాలు పోయిన నెల అమెరికా పోయిండు, ఇప్పుడు లండన్ పోయిండు, ఇప్పుడు దావుస్ పోయిండు. ఎందుకు పోయిండు? మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ యువత కోసం, మన తెలంగాణ అభివృద్ధి చేస్తేందుకు. అదే మీ రాహుల్ గాంధీ ఉన్నాడు, యాడికి పోతుండయా? నైట్ క్లబ్లోకి పోతున్నాడు. పెళ్లి లేదు, పేడాపిల్లి లేదు. ఆయనను పట్టుకొని వరంగల్ డిక్లరేషన్ అంట, డిక్లరేషన్ తోలుకొచ్చిరా, ఆయన హెలికాప్టర్లు తోలుకుపోయిరా. పెద్ద ఆయన తోపు, ఆయన ఓ తోపు, ఈ పిసిసి ప్రెసిడెంట్ ఓ తోపు, డిక్లరేషన్ తోలుకపోయారు. ఈడ మా సీఎం కేసీఆర్ గారు 14 ఏళ్ల సంధి కళ్ళల్లో ఒత్తి వేసుకొని ప్రాణానికి తెగించి నా ప్రాణం పోయినా సరే అని చెప్పి తెలంగాణ సాధించి 8 సంవత్సరాల సంధి. చూడండి ఇప్పుడు తెలంగాణ మొత్తం శస్యశ్యామలం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే అది మన సీఎం కేసీఆర్ గారు కాదా? ప్రతి పేద కుటుంబంలో, ప్రతి రైతు కుటుంబంలో, ప్రతి బీసీ కుటుంబంలో, ప్రతి ఓసీ కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఉన్నారంటే, ఇలా ఈ ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు మన తెలంగాణ ప్రజలు ఎందుకున్నారు? మన సీఎం కేసీఆర్ గారు రాత్రి పగళ్ళు కష్టపడి రైతు బంధు తీసుకొచ్చి రైతు బీమా ఒక గుంట ఉండని, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత ఇవ్వాల మన తెలంగాణ రాష్ట్రంది కాదా? దేశంలో ఎక్కడన్నా ఉందా రైతు బీమా ఇట్లా? అదే మాదిరిగా ఇప్పుడు దళిత బంధు తీసుకొస్తున్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చాడు. ఆల్రెడీ ఇంచుమించు 100-111 నియోజకవర్గాలలో ఇంచుమించు 1900-2000 మందికి అయితే ముట్టే కదా. ఇప్పుడు 10,000-12,000 మందికి అయితే పోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా 17,070 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత
మన సీఎం కేసీఆర్ కాదా దళిత బంధు వీళ్ళు పెద్ద హీడ తెలంగాణ రైతు డిక్లరేషన్ చేస్తున్నారు ఇదే పంజాబ్లో చేయమను ఛత్తీస్గఢ్లో చేయమను వాళ్ళ ముఖాలు ఉంటే అక్కడ పోయి 2500 ఇచ్చి ఓట్లు కొనుమను వాళ్ళు కొంట అంటున్నారు కదా ఈడ ఈడ ఇప్పుడు లేనిది చూసి కొంట అంటున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు రాదని అయినా మేము వస్తే కొంటాం అప్పుడే సీఎం అయిపోయినట్టు ఏడాది అయిపోతే ఎలక్షన్ అయిపోయినట్టు వీళ్ళు వచ్చేసినట్టు 2500 ఇదంతా కళ దొంగ బట్టబాజీ మాటలు మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు అయినా నేను కుల్లా చెప్తా ఆయన కోసం వాడో దొంగ నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నా మీకు చెప్పాలి ఆయన కోసం వాడు పెద్ద లుచ్చ అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాస్ అయిపోతుంది ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా తెలుగుదేశంలో ఉండే లొకేషన్ పట్టుకుని పాపం అమ్మాయి కూడా పిల్లాడు చంద్రబాబుకి ఏమో మంచి లీడర్ కానీ నమ్మాడు నమ్మి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇక బాధ కాదు ఇక గోస కాదు ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు ఒక సీనియర్ అనేటది లేదు అందులో నేను కూడా పోయిపోయి ఆయనకు నాకే పడ్డది ఆడ ఎంపీ ఆయనకి నాకు 8-9 ఏళ్ల సంబంధం ఉన్నది ఇప్పుడు నాకు మీకు చెప్పాలి మీకు కొన్ని విధాలు చెప్పాలి నాకు ఆయనకు ఎందుకు పడతలేదో ఎందుకంటే వాని పని అంతా బ్లాక్మెయిల్ పని వాని జీవితం అంతా ఇప్పుడు మా రాజు చెప్పినట్టుగా 5-6 అడ్డకట్లకు పెట్టుకుంటాడు 10-15 ఏళ్ల సంది పార్టీ మారుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటుంది ముదాల ఆర్ఎస్ఎస్ అమల తర్వాత టీఆర్ఎస్ఎస్ అమల తర్వాత తెలుగుదేశమా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా నెక్స్ట్ బీజేపీలో కూడా పోతాడు యాది పెట్టుకోండి నేనేమన్నాను యాది పెట్టుకోరు ఎందుకంటే వాని టైప్ అది ఏడ నిలవడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నన్ను ఎన్ని బాధలు పెట్టింది అనుకుంటున్నావు ఆయనకు నాకు ఆ మల్కాజ్గిరి సీట్ ఎంపీ 3 నెలల సంది బాధ నువ్వు నా కాలేజ్ నా సీట్ కాడికి రాకు నీ కాలేజ్ అని బంద్ చేస్తా నిన్నీ ఇచ్చేస్తా మూపిచ్చేస్తా అప్పుడు ఆయన ఎమ్మెల్యే నీ మూపిచ్చేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్ మామూలు బ్లాక్మెయిల్ కాదు ఇట్లా పోతూ చంద్రబాబు నాయుడుకి కూడా చెప్పిన లాభం లేకపోయింది వీడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టైల్ కొడతా ఉంటాడు అలా ఓ రకరకాల స్టైల్ సీనియర్లకి ఎవరికి మర్యాద ఇవ్వరు వీని స్టైల్ చూసి వీని బాధలు చూసి అందరు ఇగో వీళ్ళంతా మాయబడి గెలిచిన వాళ్ళు మేమంతా ఒకసారి గెలిచిన వాళ్ళం మీరు బ్రహ్మాండంగా ఉండే అంతా వీని బాధ మొత్తం వెళ్ళి వచ్చేసి లాస్ట్లో వాని యాదగిరి గుట్ట మీద ధర్మం వేశాడు గురి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేశాడు గురి వాని బిడ్డ పెళ్ళి ఎవరు పైసలతో చేసిండో వాని బిడ్డ పెళ్ళి ఎవరు పైసలతో చేసిండో మల్లారెడ్డి పైసలతో వాని బిడ్డ పెళ్లి చేసిండు వాని అడుగురు యాదగిరి నేను అన్న ఒట్టు తింటా వాడిని అన్న ఒట్టు తినమను ఇది అబద్ధమైతే అంత దుర్మార్గుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకున్నాడు సీటు పైసలు ఇచ్చుకొని వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తాడు ఒక్కనుడనియాడు సీనియర్లను పాపం వాళ్ళంతా అమాయకులే మొదటిసారి వారు ఉండరు అన్న కాంగ్రెస్ పార్టీలో ఏవరు ఉత్తమ్ కానీ బట్టి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు ఆ మహేశ్వరరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తాడు ఆఖరు నువ్వు రాహుల్ గాంధీని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు లాస్ట్కి వస్తే ఎవరు నిడువాడు వారి గుణమేదే అవంది మీరు చూడండి ఓపెన్గా చెప్తున్నాను ఎంతో మందిని పెద్ద పెద్దలోని మన హైదరాబాద్లో 15 ఏళ్ళ సరే బ్లాక్మెయిల్ చేసి పైసలుతాం వాళ్ళు లెక్క నా లెక్క పాలమినాడు వాడికి ఆస్తి ఎక్కడితే ఇంత ఆస్తి వాడు పీసీసీ పైసలు ఎక్కడియా వాడికి కొనుక్కొస్తందుకు నా లెక్క భూమిలో వ్యవసాయం చేసినాడు స్కూల్ పెట్టినాడు కాలేజీ పెట్టినాడు వాడు ఏం చేసి సంపాదించిండే వాడు ఎట్లా గొప్పడైందా వాడు ఎట్లా పీసీసీ అయిందా మీరే చెప్పు ఏమైనా పని చేసిండా ఓ కాంట్రాక్ట్ పని చేసిండా ఓ బిజినెస్ చేసిండా వాడు ఏం చేసాడు వాడు ఎట్లా సంపాదించినాడు ఈ పైసలన్నీ ఓన్లీ బ్లాక్మెయిల్ వాడు ఇప్పుడు కూడా సీటు కొనుక్కొని అందరి బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ కాంగ్రెస్లో అదే సత్యనాశైంది ఉత్తగనన్న ఓ 50-100 మందిని పెట్టుకుంటాడు చెంచల గాలను వీడు యాడి మీటింగ్ పోతే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూస్తుంటాడు మొదలే 100 మందిని పంపిస్తాడు ఏదైనా మీటింగ్ ఉందనుకో పబ్లిక్ మీటింగ్ 100 మందిని పంపిస్తాడు ఇక వీడు లేట్ వస్తాడు ఇక స్టైల్ గిజా గిజా వచ్చి ఇక ఆ స్టేజ్ మీదకి ఎక్కగానే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని ఓడతారు హరి అమ్మ చంద్రబాబు అనుకోవాలి మేమంతా అనుకోవాలి మీ అమ్మ ఏమున్నదిరా మీకు ఫాలోవర్స్ యూత్ ఏం ఫాలోవర్స్ ఉన్నదిరా
వీనికి ఏం వరుతున్నారు అనుకోవాలి. అదంతా భ్రమ, అద్ద ఉత్త బక్వాస్ అంతే. ఇదంతా అది ఒక సినిమా లెక్క, సినిమా స్టైల్, సినిమా పక్కి వంది అంతా డ్రామా. ఇప్పుడు కూడా సేమ్ డ్రామా. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 12,700 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి మంచినీరు, మినరల్ వాటరు, డంపింగ్ యార్డు, గ్రేవ్యార్డు, హరితారం, నర్సరీ, ట్రాక్టరు, ట్రాలీ, 24 గంటలు కరెంటు, ఇంటింటికి వారు పింఛని, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఇస్తుండగా వీడు పోతేనంట వీనికైతే జోలలు పడుతున్నట, స్వాగతాలు పలుకుతారు, ఎత్తి పలుకుతారా? వీడు ఏం చేసిండని ఓటుకు లోటు కేసులు పోయిండని మళ్ళీ పలుకుతారా? వీడు పెద్ద దొంగరెడ్డి అని పలుకుతారా? వీడు వీడు ఏం సాధిస్తారని వీరికి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు నాకు. దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు? రాహుల్ గాంధీకి కానీ వీరికి కానీ ఏం చూసిస్తారు చెప్పు నాకు?